అది కానీ ఇలా దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు, ఇలా పచ్చి చేతులతో బాగుండు కదా, 10 రకాల పచ్చి చేతులతో చేసేద్దాం గవగవని తోమి తోమి చేతులు ఉన్న గీతలు అరిగిపోతాయి కానీ సామాను కరుగుతులేదు. కొన్నేమో హాల్లో పెట్టాలి, కొన్నేమో కారులో పెట్టాలి, కొన్నేమో గెస్ట్ హౌస్లో పెట్టాలి. ఈ రంజాల్లోని ఇంట్లో ఉన్న ఆడవుకుంటే కూడా చుక్కలు కనపడతాయి, కానీ ఏం చెప్తాం మనం ఇంకేమీ చేయలేం. అందుకని బలంగా ఉండండి, అర్థమైందా? మరీని ఎందుకు ఏంటి, ఒక కోట అవుతుంది, ఒక కోటకు అడుగుతూ అవుతలేదు, 2 కోటకు రెడీగా ఉంటున్నారు, 2 కోటకు అడుగుతూ అవుతలేదు, 3 కోటకు రెడీగా ఉంటున్నారు. ఏం చేయాలో తెలుస్తుంది, చుక్కలు కనపడుతున్నాయి. పది చేతులు ఉంటే 10 చేతులతో 10 రకాలు చేద్దాం, 10 కుండలకు అడుగుతాం మనం. 2 చేతులు ఇచ్చాడు దేవుడు. సో మీరు ఎవరికైనా కుంకుమ పువ్వు కావాలా, కావాల్సే రండి, కామెంట్స్ చేయండి. ఒరిజినల్ కుంకుమ పువ్వు చూసారా ఎంత ఉందో, ఎవరైనా చిన్న బాటలు తెచ్చుకుంటారు, మా మేడం బ్యాంగ్ ఎంత తెచ్చింది. ఈ వరకే పాపం ఇంటికాడ ఎవరన్నా పిల్లలు నీళ్ళేసుకున్నా, ఎవరన్నా భార్య నీళ్ళేసుకున్నాయండి, ఒకటి చాలా బాగుంటుందండి అండి, కొంచెం కుంకుమ పువ్వు తెచ్చిపెట్టండి మా పిల్లకి లేదా మా ఆవిడికి అని అడిగేవారు. నేనైతే 2 ముగ్గురికి పట్టుకెళ్ళాను 2-3 సార్లు. ఇప్పుడు ఎవరు అడుగుతులేదులే, ఎందుకంటే మొత్తం అందరూ ఎవరో ఒకళ్ళ ఫ్యామిలీ